తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. ఈ రోజు రేపు వరుసగా సెలవులు రావడంతో ప్రజలు తమ సొంత ఊళ్ళుకి వెళ్తున్నారు. దాంతో బస్టాండ్లలో భారీ రద్దీ నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అయితే హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సెమీ డీలక్స్ బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా తిప్పుతుంది. ఇక రాఖీ పండుగ సందర్భంగా బస్టాండ్ల దగ్గర కొనసాగుతున్న సందడిపై మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాఖీ పండుగ సందడి మొదలైంది. హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన జేబీఎస్, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ప్రయాణికుల రద్దీతోటి బస్టాండ్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీ రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఎన్నున్నాయని మాత్రం ప్రకటించలేదు. అయితే ప్రతి బస్టాండ్ల దగ్గర ఎప్పుడెప్పుడు తమ సొంత ఊర్లకు వెళ్దామా, ఈ రెండు రోజుల పాటు అంటే తెలంగాణలో వరుసగా రెండు రోజుల పాటు హాలిడేస్ వచ్చాయి. అది ఆదివారం, అదేవిధంగా సోమవారం రాఖీ పండుగ ఉండడంతో రెండు రోజుల పాటు కూడా తమ సొంత ఊర్లలో అదేవిధంగా అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టేందుకు అటు కుటుంబంతో సహా ప్రజలందరూ తమ సొంత ఊర్లకి పయనమవుతున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచే జనగాము, హన్మకొండ, యాదగిరిగుట్ట, వరంగల్ ఇలా ఈ జిల్లాలన్నిటికీ కూడా బస్సులు ఇక్కడి నుంచే వెళ్తాయి. ప్రధానంగా ఇదే రూట్ నుంచి వెళ్తూ ఉంటాయి. అయితే రాఖీ పండుగ అంటే తెలంగాణ ఆర్టీసీకి ఒక ప్రత్యేకత ఉంది. గత ఏడాది ఆర్టీసీ 22 కోట్లను ఒక రాఖీ పండుగ రోజే ఆదాయం సమకూరింది. ఈసారి ఎన్ని కోట్లు సమకూరుతాయనే ఒక ఆసక్తి కూడా అటు ఆర్టీసీ వర్గంలో ఉంది, ఒక ఆసక్తి అనేది. ప్రస్తుతానికైతే ఉప్పల్ చౌరస్తా దగ్గర ప్రయాణికులు అందరూ కూడా రావడంతో ఉప్పల్ చౌరస్తా అంతా కూడా ప్రయాణికులతో నిండిపోయింది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సాధారణంగా సిటీ బస్సులు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతాయి. కానీ ఈరోజు రాఖీ పండుగకు ఉండే ప్రత్యేక రద్దీని తగ్గించడానికి అటు మెట్రో డీలక్స్, అదేవిధంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, కొత్తగా తీసుకొచ్చిన సెమీ డీలక్స్ బస్సులను సైతం తెలంగాణ ఆర్టీసీ ఈ రెండు రోజుల పాటు అంటే రాఖీ పండుగకి ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. అన్ని ప్రధాన రూట్లలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు వెళ్లే కాకినాడ కానీ, విజయవాడ కానీ ఈ రూట్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ముఖ్యంగా సెమీ డీలక్స్ బస్సులను, మెట్రో డీలక్స్ బస్సులను కూడా ఆర్టీసీ జిల్లాలకు తిప్పుతుంది. అదేవిధంగా సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులను సైతం ప్రయాణికుల సదుపాయం కోసం తెలంగాణ ఆర్టీసీ ఇస్తుంది. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, యాదగిరిగుట్టకి వెళ్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు మొత్తం పూర్తిగా బస్సుల ప్రయాణికులతోటి నిండిపోయింది. ముఖ్యంగా మహాలక్ష్మి తర్వాత ప్రయాణికుల రద్దీ అనేది ఎంతో పెరిగిపోయింది. ప్రతిరోజు 55 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఎన్ని ప్రత్యేక బస్సులు వేశారనేది ఒకసారి ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకుందాం. ఎన్ని ప్రత్యేక బస్సులు వేశారు, ప్రయాణికుల కోసం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో మనం వరంగల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భానుకిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా రాఖీ పండుగ అంటేనే తెలంగాణ ఆర్టీసీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా గత ఏడాది 22 కోట్లని ఒక రాఖీ పండుగ రోజే అయించింది. ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్రయాణికులకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు? రాఖీ పండుగ అనేది ఇది ఎమోషన్స్కి ఒక ప్రతీక అండి, మీకు అందరికీ తెలిసిందే. మరోవరి తెలంగాణ ప్రాంతంలో రాఖీ ముందు కానీ రాఖీ రోజు కానీ అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములకు విపరీతంగా తిరగడం, జనాల మూమెంట్ బాగా ఉండడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. దీని తగ్గట్టుగా మా టీజేఎస్ ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రతిసారి మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మరి వరంగల్ జిల్లాకి, మా ఇప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ జిల్లాలకు వేరియస్ ప్రాంతాలకు, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, తొర్రూరు ఇటువంటి ప్రదేశాలకి మేము ఇక్కడి నుంచి బస్సులు నడపడం జరుగుతుంది. ఈ రాఖీ యాక్చువల్గా ఈసారి 15 ఆగస్టు హాలిడే రావడం, 16 వరలక్ష్మి వ్రతం ఆప్షనల్ హాలిడే ఉండడం, ఈరోజు సండే, ఒక 4 రోజులు రావడం వల్ల కొంత ట్రాఫిక్ మూమెంట్ స్టాగర్ అయింది. మేము 14 నుంచే స్పెషల్ బస్సులు, ఎక్స్ట్రా బస్సులు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము. దాదాపుగా వరంగల్ జిల్లా నుంచి 150 నుంచి 200 బస్సులు ప్లాన్ చేశాము. ట్రాఫిక్ డిమాండ్కి అనుగుణంగా ఉదయం 24 అవర్స్ ప్లాన్ చేశాము. ట్రాఫిక్ 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఉంటుంది. రాత్రి కూడా నిన్న కూడా దాదాపుగా 400 పైగా బస్సులు ఇక్కడి నుంచి నడపడం జరిగింది. మేమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి మేము సిటీ బస్సులు కూడా, మహాలక్ష్మి నందున కొద్దిగా ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉన్నందున సిటీ బస్సుల హెల్ప్ కూడా తీసుకుని దాదాపుగా 100 బస్సులు వాళ్ళవి కూడా అడిషనల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా
బస్సులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. అదే కాకుండా ఈ ఉప్పల్ క్రాస్ రోడ్ కొద్దిగా రోడ్డు మీద ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ పబ్లిక్ అటరెన్స్ సిస్టమ్, మంచినీళ్ల సౌకర్యము, టెంట్స్ వీలున్న చోట టెంట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు చలవ పందిళ్ళు కొన్ని చోట్ల అంటే వీలున్నంత వరకు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా మనకి గత ఏడాది 22 crores వరకు అట్లా క్రాస్ అయింది, ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ ఆర్టీసీ? ఈసారి మహాలక్ష్మి ఉంది కాబట్టి మా మేనేజ్మెంట్ ఇంకా అంతకంటే ఎక్కువనే, మనం మహాలక్ష్మి ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది, దాదాపుగా 25% ఎక్కువ ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో పోయినసారి కంటే ఇంకా ఎక్కువ అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులము, ఉన్నత స్థాయి అధికారులందరం కూడా బస్టాండ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నామని వరంగల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ బాణికిరణ్ గారు అంటున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో విశాల్, స్వతంత్ర న్యూస్.